మూర్ఛ వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా ఈ స్థితి సంభవిస్తుంది. రోగి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతాడు. ఇలా స్పృహ తప్పి పడిపోయే సమయంలో అరుస్తాడు. రోగి శరీరమంతా గట్టిగా కర్రలాగా బిగుసుకుపోతుంది. ఈ సమయంలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖం ఎర్రగా కందిపోతుంది. కొద్దిసేపటిలో ఈ స్థితి దాటి రోగి శరీరమంతా వణుకుతున్నట్లు కనిపిస్తుంది. కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. సాధారణంగా ఈ స్థితి నుంచి రోగి ఒక నిమిషంలో కోలుకుంటాడు. ఇక ఇలా మూర్ఛ రోగికి మూర్ఛ వచ్చినప్పుడు కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు రోగి స్పృహ తప్పవచ్చు. మూర్ఛలకు లోనైన వ్యక్తికి అంత అయోమయంగా ఉంటుంది. అతడి ప్రవర్తన కూడా వింతగా ఉంటుంది. మూర్ఛలకు లోనైన వ్యక్తికి నోటిలో ఏ విధమైన వస్తువులు పెట్టకూడదు. అలాగే మూర్ఛతో కొట్టుకుంటున్న వ్యక్తి శరీర కదలికలను ఆపడానికి ప్రయత్నించకూడదు. మూర్ఛకు లోనైన వ్యక్తికి చేయడానికి ప్రత్యేకించి ప్రథమ చికిత్స అంటూ ఏది లేకపోయినా ఆ వ్యక్తి కింద పడే సమయంలో దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. ఇక ఇదే క్రమంలో మూర్ఛ రోగికి మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు ఈ జాగ్రత్తలతో పాటు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ రోగి కింద పడుతున్నప్పుడు చేతులతో ఆసరా ఇచ్చి నెమ్మదిగా పడేలా చూడాలి. తల కింద మెత్తగా ఉండే వస్తువులను లేదా మడిచిన దుస్తులను దిండు మాదిరిగా ఉంచాలి. మూర్ఛ నుంచి రోగి కోలుకునే వరకు రోగి సమీపంలో ఉండడం అవసరం. మూర్ఛలో రోగి కొట్టుకోవడం 2 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగితే వెంటనే వైద్య సహాయం కోసం అంబులెన్స్ పిలవాలి. సాధారణంగా మూర్ఛకు లోనైన వ్యక్తికి పూర్తిగా కోలుకోవడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. అంతకు మించిన సమయం పడుతుంటే వైద్య సహాయం కోసం తరలించాలి. సో చూశారు కదండి, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినప్పుడు ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల వారికి దెబ్బలు తగలకుండా ఉంటాయి. అంతేకాదు, వైద్య సహాయం త్వరగా అందించడం వల్ల వారు త్వరగా కోలుకుంటారు.